సెవెంటీన్ ఏ అని ఏదైతే మనం ఈరోజు డిబేట్లో ఎక్కువగా భారతదేశం అంతా ఇటువైపు చూస్తోందో సుప్రీంకోర్టు వైపు ఆ పర్టికులర్ సెక్షన్ లా అన్నది ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది అని అంటున్నాడు నేను ఒకటే ఒకటి తలుచుకున్నాను సెవెంటీన్ ఏ అన్నది వర్తిస్తుందని మీ నోటితో మీరు చెప్తున్నప్పుడు మరి సెవెంటీన్ ఏ వర్తించదన్న భిన్నమైన వాదనలోకి ఎందుకు వెళ్తారు ఏదైనా ఒక వాదన చేయదలుచుకున్నప్పుడు ఆ వాదనకు సంబంధించి మాత్రమే వాదించాలి కానీ ఛాన్స్ ఇట్లయినా ఉండొచ్చు అంటూ ఆర్గ్యుమెంట్ చెప్పడము సుప్రీంకోర్టు స్థాయిలో నేను ఈరోజు చూశాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అత్యంత నిష్ణాతులు చాలా న్యా న్యాయకోవిధులు గంటలకు లక్షల రూపాయల ఫీజు రూపంలో తీసుకునేటువంటి న్యాయవాదులు మరి ఇటువంటి వితండవాదాన్ని చూపించడమే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం లాస్ట్ అర్జన్మెంట్లో కూడా ఏదైతే రోహిత్ గి అన్నారో సెక్షన్ సెవెంటీన్ ఏ అన్నది రెస్ట్రాస్పెక్టివ్నా ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్నా అన్న ఒక డిస్కషన్ ఆల్రెడీ నడిచిపోయింది ఆ రోజు ఆయన చెప్పడం ఏంటి ఈ యొక్క కేసు యొక్క విచారణ రెండు వేల ముందే మొదలయ్యింది అవును రెండు వేల పదహైదు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది కాబట్టి రెండు వేల పద్దెనిమిది కంటే ఇన్వెస్టిగేషను మొదలైపోయింది కాబట్టి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్ఐఆర్ అయినట్ల రెండు వేల ఇరవైలో ఎఫ్ఐఆర్ అయినట్లుగా తీసుకోవడానికి లేదు మేము ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ కోర్టు ముందర పెడతామని వాయిదా తీసుకున్నారు ఈరోజు యాక్చువల్గా ఏ మెటీరియల్ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళు రెండు వేల పదహైదు రెండు వేల పదహారులో వాళ్ళు విచారణ చేసి ఎలికి తీసినటువంటి మెటీరియల్ మాత్రమే ఈరోజు కోర్టు ముందు తీసుకొచ్చి అవును కదా ఈ యొక్క సెవెంటీన్ ఏ అన్న సెక్షను ఇంప్లిమెంటేషన్ కావడానికి ఇది వర్తించదు రెండు వేల పదహైదు పదహారులోనే ఇందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యిందని చెప్పవలసినటువంటి లాయర్లు ఆ వాదనంతా ప్రస్తావన పక్కన పెట్టేసి మళ్ళీ మొదటికి వచ్చారు సెవెంటీన్ ఏ రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుందా సెవెంటీ ఏ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుందా ఎవరికి వర్తిస్తుంది అంటూ రెండు మూడు జడ్జి జడ్జిమెంట్లు కూడా చెప్పుకొచ్చాడు